నీలాంజన సమాభాసం రవిపుత్రం యమగ్రజం ఛాయా మార్తాండ సంభూతాం తం నమామి శనైశ్చరం. నమస్తే అండి, నేను మీ రామ్ కృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ముఖ్యంగా శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నటువంటి రాశులు ఎవరు? ఆ శని ప్రభావం నుండి మరి ఈ ఐదు రాశులకు మరి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి, వాళ్ళు ఎలా బయటపడిపోవాలి, ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి అనే అంశంపై ఈరోజు మనం కొంచెం సవివరంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక మనిషికి పనులన్నీ పెండింగ్లో పడుతున్నాయంటే దానికి ప్రధానమైనటువంటి కారణం శని భగవాని ఆశీస్సులు అనేది లేకపోవడం, లేదంటే శని ప్రభావం అనేది కూడా వారి మీద ఇబ్బంది పడుతూ ఉండదు. అంటే ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని అయ్యి వాళ్ళకు ఉంటుంది. మరి ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని నడుస్తున్నటువంటి రాశులు ఎవరు? అష్టమ శని నడుస్తున్నటువంటి రాశి కర్కాటక రాశి. అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి రాశి ఏదైనా ఉంటుంది వృశ్చిక రాశి. ఏలినాటి శని నడుస్తున్నటువంటి మకర రాశి కానీ, కుంభరాశి వారు కానీ, అండ్ మీనరాశి వారు కానీ, మకర, కుంభ, మీన ఈ మూడు రాశుల వారికి ఏలినాటి శని నడుస్తుంది. ఈ అర్ధాష్టమ శని, ఏలినాటి శని, అష్టమ శని నడుస్తున్నప్పుడు ఏంటంటే మెయిన్గా ప్రధానంగా ఏంటంటే పనులు పెండింగ్లో పడుతుంటాయి, ఆలస్యం అవుతూ ఉంటాయి, అవకాశాలన్నీ దగ్గరగా కనిపించినట్టే కనిపించి మిస్ అయిపోవడం, ఇంట్లో ఎప్పుడు దారిద్ర్యం ఎప్పుడు వెంబడిస్తూనే ఉంటుంది, అసలు మనస్సు ప్రశాంతత ఉండదండి. ఇంట్లోకి రాగానే ఏదో ఒక మనం ఒక జైల్లోకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. చుట్టూ మనం చెప్పే విషయం అది ఎంత చక్కగా చెప్పినా కూడా వినడం మనం వినలేని పరిస్థితులు వస్తాయి. కోపం వస్తుంది, ఊరికూరికే కోపం వస్తుంటుంది, చిరాకు తెప్పిస్తూ ఉంటుంది, నిలకడ ఉండదు, అంత పడుకుంటే నిద్ర పట్టదు, అసలు భోజనం తిన్నా కూడా అది ఒంటికి పట్టదు. ఈ శని ప్రభావం దీనివల్ల ఏంటంటే మానసికంగా చాలా మెంటల్ డిస్టర్బ్ అవుతారండి శని ప్రభావంతో. మరి శని అంత ఇబ్బంది పడుతుంటుంది. మరి ఆ శని ప్రభావం నుండి తగ్గించుకోవాలంటే ఫస్ట్ శనికి మనం శాంతి జరిపించాలి, అనగా శని హోమం అనేది కూడా మనం చేయించుకోవాలి. దాదాపుగా శని హోమాలు మీరు ఎక్కడ చేసి ఉండరు, చూడరు, మీరు చూసి ఉండరు తక్కువ. శని హోమం జరిపించాలంటే పండితులకు గట్స్ ఉండాలి ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే శని హోమం జరిపిస్తున్నారంటే వాళ్ళు చేసినటువంటి కర్మలు పాపాలు అనేది కూడా మేము వకాలతా పుచ్చుకోవాలి మీ తరఫున. అంటే తనకున్నటువంటి శని ప్రభావం కూడా తొలగిస్తున్నావు పరీక్షంగా. ఇప్పుడు ఒక 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 శిక్షకు గురైనటువంటి ఒక వ్యక్తి ఉంటాడు, ఒక తప్పు చేసినటువంటి వ్యక్తి ఉంటున్నాడు, ఆ వ్యక్తిని మనం కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. ఆ కాపాడే ప్రయత్నం చేస్తున్నాం అంటే అతను బాగా కాపాడబడిపోతాడు, అతను హ్యాపీగా ఉండగలుగుతాడు. ఆ కాపాడినటువంటి మన మీద ఎదుటివాడు మనల్ని ఇబ్బంది పెట్టసాగుతాడు. అంటే ఏ కారణంతోనో వాళ్ళ బంధువులు ఉంటారు, వాళ్ళ చుట్టాలు ఉంటారు, ఇతను చేపట్టి ఇతను సేవ్ అయిపోయాడు అనే ఆలోచనలో ఏం చేస్తారంటే వాళ్ళు మన మీదకి దాడి చేసే ప్రయత్నాలు చేస్తారు. అంటే మేము శని హోమం తలపెట్టడం ద్వారా ఏమవుతుందంటే శని మన వైపుకే వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక్కరికిద్దరికి కాదు, కొన్ని వేల మందికి శని హోమాలు జరిపిస్తూనే ఉంటాం కాబట్టి మేము అందుకే దాని ప్రక్షాళన ఎలా చేయాలి అని ఆలోచించే మీరు తెల్ల ఆవాలు, తెల్ల ఆవాలు ఒక నల్ల వస్త్రంలో బూట కట్టాలి. ఇటు చివరన తెల్ల ఆవాలు, అటు చివరన నల్ల నువ్వులు. శనికి ప్రీతికరమైనటువంటి ఈ యొక్క నల్ల నువ్వులు కానీ, ఈ నల్ల నువ్వుల నూనె నేను దగ్గరుండి కానుగ నూనె పట్టించి నల్ల నువ్వులు 1000 రూపాయల కేజీ, ఒక నల్ల నువ్వులు కేజీ పట్టిస్తే ఆ మనకు శుద్ధి మంచి చక్కగా ఎక్కడ కూడా కల్తీ అనేది ఉండకూడదండి. శని హోమంలో ప్రతిదీ మనం చక్కగా చేయాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మోదుగ సమిధలు ఉంటాయి, మోదుగ సమిధలు. ఆ మోదుగ సమిధలలో మేము ప్రత్యక్షంగా ఏం చేస్తామంటే ఒక్కొక్క కర్రను తీసుకొని లోపల ఏమైనా పురుగు పుట్టురా ఏదైనా లోపల ఉండి నివాసం ఉంటుంటాయి, వాటిని దులపాలి. కర్రలను ఎక్కడికక్కడి దులిపేసేయాలి, ఒక్క చిన్న చీమ కూడా దాంట్లో ఉండకుండా దాన్ని శుద్ధి చేయాలి. ఆ మోదుగ సమిధలను చక్కగా శుద్ధి, ఇవన్నీ చేస్తారండి ఎవరైనా చేయగలుగుతారా? మనం ఎంత నిష్ఠగా చేస్తే శని హోమం అంత చక్కగా పడుతుందండి. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి చీమలు ఉంటాయి, పురుగులు ఉంటాయి, క్రిమికీటకాలు ఉంటాయి, అన్నీ తీసుకొచ్చి మళ్ళీ శని హోమంలో వేస్తే అవి మనం ఒక విధంగా చెప్పినట్టయితే అది మనకు పాపాన్ని ఇస్తుంది. మళ్ళీ
అలా జరగకుండా చక్కగా వాటిని శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు మనం నవధాన్యాలు పోస్తాం, నవధాన్యాలలో పుచ్చు పురుగు ఉంటుంది, దాంట్లో పురుగులు ఉంటాయి. ఆ పురుగులతో నవధాన్యాలు హోమంలో వేసామనుకోండి, మొత్తం అయిపోయినట్టే ఇంకా. అంటే ఈ రక్షణ దీనివల్ల ఏమవుతుందంటే, శని హోమంలో పాల్గొన్నటువంటి వారికి ప్రాబ్లం అవుతుంది, చేయించుకున్నటువంటి వారికి కూడా సమస్యలు ఏర్పడుతుంటాయి. నేను ఒకటేనండి, నేను కోరుకునేది ఒకటే, మంచి చేయకపోయినా పర్వాలేదని చెడు మాత్రం ఎవరి పరిస్థితిలో ఎవరికి తలపెట్టకూడదు. ఈ శని హోమంలో పాల్గొనాలంటే మరి మేము ప్రత్యేకంగా దీనికి మనం ఎలా ఈ శని హోమం జరిపించినప్పుడు దాని నుండి వచ్చేటువంటి ఆ శక్తిని మళ్ళీ మేము స్వీకరించవలసి వస్తుంది. మీకు ఆ శని అనేది కూడా పటాపంచలైపోతుంది. మీకు ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, విదేశీ ప్రయాణాలు కానీ మీకు చక్కగా అయిపోతాయి. కాబట్టి మీ తరఫున మేము వకాలు దాపుచ్చుకొని శని హోమం నడిపిస్తున్నాం. కాబట్టి ఎవరైనా కూడా శని హోమంలో పాల్గొనాలంటే ఈ డిసెంబర్ మాసం 2023 సంవత్సరంలో మేము శని హోమం అనేది కూడా తిథుల ప్రకారము మేము ఒక మంచి టైము, ఒక తిది, ఒక ముహూర్త బలాన్ని ఎంచుకొని తాళపత్ర గ్రంథాలలో చూసి ఆ డిసెంబర్ మాసంలో మేము తప్పకుండా శని హోమం అనేది కూడా తలపెట్టబోతున్నాం. మరి ఎవరైతే అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని, అష్టమ శనితో బాధపడుతున్నటువంటి వారు ఎవరైనా కూడా ఈ శని హోమంలో మీరు తప్పకుండా స్లాట్ బుక్ చేసుకొని మీకున్నటువంటి శని ప్రభావాన్ని తగ్గించుకొని మీరు మంచి అదృష్టవంతులు కావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.